హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిఎస్ అకాడమీ. ఇప్పుడు ఆల్రెడీ మనము స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ కోర్స్ అనేది కంటిన్యూస్గా రన్ అవుతుందండి. ఇది ఈ కోర్సులో నెక్స్ట్ టాపిక్ అనేది మనము మెటీరియల్ ప్రాపర్టీస్ ఆర్ ఇట్ ఈజ్ మెకానికల్ ప్రాపర్టీస్ అని కూడా చదువుతుంది. ఫస్ట్ అసలు మనము ఈ మెకానికల్ ప్రాపర్టీస్ ఇవన్నీ అసలు ఎందుకు చదవాలి, ఏం అవసరం ఏంటంటే, మనము యూజ్ చేసే కాన్సెప్ట్ కూడా మనకి ఉండే సబ్జెక్ట్ కూడా స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్. స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్ అంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే మెటీరియల్ యొక్క స్ట్రెంగ్త్ అనేది మనం చెక్ చేయాలి. ఇప్పుడు మెటీరియల్ యొక్క స్ట్రెంగ్త్ మనం చెక్ చేయాలంటే మనం కెమికల్గా చెక్ చేస్తామా, మనం ఫిజికల్గా చెక్ చేస్తాం, మనం మెకానికల్గా చెక్ చేస్తాం, లేదా డైమెన్షనల్గా చెక్ చేస్తాం అనేది మనకి ఇంపార్టెంట్. సపోజ్కి మనం మెటీరియల్కి కెమికల్ చెక్ చేయడం అంటే ఏంటి, దాని ఆల్కలిటీ ఎంత ఉంది, ఎసిడిటీ ఎంత ఉంది, కాంపోజిషన్ ఏంటి, అది హోమోజీనియస్ కాంపౌండా, ఇలాంటివన్నీ కెమికల్ నేచర్లో చెక్ చేస్తాం. అంటే సపోజ్ ఎగ్జాంపుల్గా మనం వుడ్ తీసుకున్నాం అనమాట, వుడ్ అసలు ఏ కాంపోజిషన్తో అయ్యింది, వుడ్ సాలిడ్ అని చెప్తున్నప్పుడు మనం దాంట్లో ఉండే కాంపోజిషన్స్ ఏంటి, అని లేయర్స్ ఎలా ఉంది, ఇలాంటివన్నింటిని మనం కెమికల్ కాంపోజిషన్ అంటాం. అండ్ నెక్స్ట్ వుడ్కి, నెక్స్ట్ వుడ్ యొక్క డెన్సిటీ ఎంత, ఇప్పుడు వుడ్ యొక్క డెన్సిటీ వాటర్ యొక్క డెన్సిటీతో కంపేర్ చేసాం అనుకోండి, వుడ్ డెన్సిటీ వేరు, వాటర్ డెన్సిటీ వేరు. అంటే ఇప్పుడు వుడ్ యొక్క డెన్సిటీ వేరు అంటే దాని కెమికల్ స్ట్రక్చర్ వేరు కాబట్టి, దాని కెమికల్ కాంపోజిషన్ వేరు కాబట్టి దాని యొక్క స్ట్రక్చర్ కూడా చేంజ్ అయిపోతుంది, దాని యొక్క ఫిజికల్ ప్రాపర్టీ కూడా చేంజ్ అయిపోతుంది. సపోజ్ ఇది సేమ్, అదే ఫిజికల్ ప్రాపర్టీని మనం ఐరన్తో కంపేర్ చేసి చెక్ చేసాం అనుకోండి, వుడ్కి ఒక స్ట్రెంగ్త్ ఉంటుంది, ఐరన్కి ఒక స్ట్రెంగ్త్ ఉంటుంది. ఎందుకు, ఎందుకంటే దాని కెమికల్ కాంపోజిషన్ వేరు, దాని డెన్సిటీ వేరు, దాని తాలూకా ఐరన్ యొక్క డెన్సిటీ వేరు. అండ్ నెక్స్ట్ సేమ్ అదే విధంగా చూసామనుకోండి, దాని షేప్ వేరు, దాని సైజ్ వేరు. ఎందుకు దాని షేప్ వేరు, సైజ్ వేరు అంటే ఆ లేయర్ కాంపోజిషన్, ఆ లేయర్ అనేది ఏ లేయర్గా ఉంటుంది, దాని షేప్ ఎంత, దాని షేప్ ఎలాగా, సైజ్ ఎలా. ఇప్పుడు చూడండి, వుడ్ ఏ ఫంక్షన్లో యూజ్ చేస్తామో అన్నింటిలోనూ మనం ఐరన్ యూజ్ చేయాలి, ఎందుకంటే దాని షేప్ వేరు, దాని సైజ్ వేరు. కాబట్టి ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పెషల్ ప్రాపర్టీస్ అనేది ఉంటాయి. మనము ఇప్పుడు ఈ సాలిడ్ పార్ట్లో తీసుకునేటట్టు మన స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ అనేది ఆల్వేజ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ది సాలిడ్ పార్ట్స్. ఎప్పుడైతే ఈ సాలిడ్ పార్ట్స్ తీసుకున్నప్పుడు మనం దానికి ఏమేమి చెక్ చేస్తామంటే, ఆ మెటీరియల్ని మనం పర్ఫెక్ట్గా అప్లికేషన్లో యూజ్ చేస్తాం. అంటే సాలిడ్ మెకానిక్స్, దట్ సాలిడ్ మెకానిక్స్ పార్ట్ ఏదైతే ఉందో సాలిడ్స్ రిలేటెడ్. ఇప్పుడు ఆ సాలిడ్కి మనం ఏమేమి చెక్ చేస్తామంటే, దాని యొక్క స్ట్రెంత్ ఎంత ఉంది, దానికి టఫ్నెస్ ఎంత ఉంది, స్టిఫ్నెస్ ఎంత ఉంది, ఎలాస్టిసిటీ ఏంటి, ప్లాస్టిసిటీ ఏంటి, డక్టిలిటీ ఏంటి, బ్రిటిల్నెస్ ఏంటి, హార్డ్నెస్ ఏంటి, సార్ అసలు ఎందుకు చెక్ చేయాల్సిన అవసరం ఏంటి. ఇది ఏదైనా సరే నువ్వు ఒక మెటీరియల్కి ఈ మెకానికల్ ప్రాపర్టీస్ని మనం చెక్ చేసిన తర్వాతే దాన్ని మనం ప్రాక్టికల్ అప్లికేషన్లోకి యూజ్ చేస్తాం. ఈ మనం ఈ ప్రాపర్టీస్ని మనం బేసిక్ ప్రాపర్టీస్ అంటారు. ఈ బేసిక్ ప్రాపర్టీస్ని యూజ్ చేసుకునే మనం ఎగ్జాంపుల్గా మనం ప్లాస్టిక్ ఉన్న ఐరన్, ఇప్పుడు ఏంటి డిఫరెంట్, దానికి స్ట్రెంత్ అనేది డిఫరెంట్, దానికి టఫ్నెస్ అనేది డిఫరెంట్, దానికి ఉండే స్టిఫ్నెస్ అనేది కూడా డిఫరెంట్. అండ్ నెక్స్ట్ దానికి ఉండే హార్డ్నెస్ కూడా డిఫరెంట్. అంటే ఏం చేస్తుంది, ఒక రెండు మెటీరియల్ కంపేర్ చేసినప్పుడు ఈ ప్రాపర్టీస్ అనేవి డిసైడ్ చేస్తున్నాయి. అంటే ఇప్పుడు దానికి డిఫరెంట్ డిఫరెంట్ మెకానికల్ ప్రాపర్టీస్ దానికి ఉన్నాయి. ఎందుకు డిఫరెంట్ డిఫరెంట్ మెకానికల్ ప్రాపర్టీస్ ఉన్నాయి, దాని కెమికల్ కాంపోజిషన్ డిఫరెంట్. కాబట్టి మనము ఒక్కొక్క ప్రాపర్టీని మనం ఒక్కొక్క మెటీరియల్కి ఒక్కొక్క బిహేవియర్ అనేది ఉంటుందండి. కాబట్టి మనము దీంట్లో మనం మెకానికల్ ప్రాపర్టీస్ గురించి మనం తెలుసుకుంటున్నాం. ఫస్ట్ ఇక్కడ మనం చూస్తే ఈ ప్రాపర్టీస్లో మనం ఏం స్టడీ చేస్తాం, మెకానికల్ ప్రాపర్టీస్. ఎందుకు ఈ మెకానికల్ ప్రాపర్టీస్ని యూజ్ చేస్తున్నాం అంటే, దీన్ని మనం ఎక్కడ యూజ్ చేస్తున్నాం అంటే ఇంజనీరింగ్ అప్లికేషన్స్లో మనం దీన్ని యూజ్ చేస్తున్నాం. ఇదిగోండి ఇక్కడ ఎక్కడ యూజ్ చేస్తున్నాం, దీన్ని మనం ఇంజనీరింగ్ అప్లికేషన్స్లో దీన్ని యూజ్ చేస్తున్నాం. వీటిని మనం ఇంజనీరింగ్ మెటీరియల్స్ అని కూడా చెప్పచ్చు. ఇంజనీరింగ్ మెటీరియల్స్ అని ఎందుకు చెప్తున్నాం అంటే, వీటి పైన మనము లోడ్ అనాలసిస్ చేస్తున్నాం. ఎందుకు లోడ్ అనాలసిస్ చేస్తున్నాము అని అంటే, ఎగ్జాంపుల్గా ట్రసెస్ స్ట్రక్చర్స్ ఉన్నాయి, ఈ వీటి అన్నిటిపైన మనము సిఎఫ్డి అనాలసిస్, అండ్ నెక్స్ట్ మన క్యాడ్ అనాలిసిస్, ఈ అనాలిసిస్ అంతా మనం చేస్తున్నాం. అనాలిసిస్ అనేది చేస్తాం అంటే మనం ప్రాక్టికల్ అప్లికేషన్లో స్ట్రక్చర్స్లో దీన్ని బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్లో ఉన్న స్ట్రక్చర్స్లో ఇలాంటి దీన్ని వాడతాం. కాబట్టి వీటిని మనము దాని యొక్క ప్రాపర్టీ ఏంటి, దాన్ని క్వాలిటేటివ్గా చెక్ చేయాలి, దాన్ని క్వాంటిటేటివ్గా కూడా చెక్ చేయాలి. అండ్ నెక్స్ట్ దీంట్లో ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోర్సెస్ అనేది ఇండ్యూస్ అవుతుంటాయి, అండ్ అట్ ది సేమ్ టైం విట్ కెన్ విత్స్టాండ్ డిఫరెంట్ డిఫరెంట్ టెంపరేచర్స్. అండ్ నెక్స్ట్ ఏంటంటే చేంజెస్, టెంపరేచర్ని బట్టి చేంజ్ అయిపోతుంటుంది. అంటే కొన్ని మెటీరియల్స్ని మనం రెండు రైల్వే ట్రాక్స్ మధ్య గ్యాప్ అని క్రియేట్ చేస్తాం, ఎందుకంటే బికాజ్ ఆఫ్ డ్యూ టు టెంపరేచర్. దెన్ ఎవర్ సీజన్ చేంజెస్, టెంపరేచర్ కూడా చేంజ్ అవుతుంది. కాబట్టి ఇలా మనము మెటీరియల్ని డిఫరెంట్ డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ డిఫరెంట్ డిఫరెంట్ ప్రాపర్టీస్ ఏంటంటే, ఫస్ట్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం
స్ట్రెంగ్త్ అని చెప్తున్నాను. అసలు ఫస్ట్ బేసిక్ గా మనకి స్ట్రెంగ్త్ అంటే ఏంటి? ఇప్పుడు ఎగ్జాంపుల్ గా సపోజ్ కి ఇది ఒక ఐరన్ రాడ్ అనుకోండి, సపోజ్ కి ఇది ఐరన్ రాడ్ అయినప్పుడు ఈ ఐరన్ రాడ్ ని మనం బెండ్ చేస్తాం అనుకోండి, ఇప్పుడు ఈ ఐరన్ రాడ్ ఏమవుతుంది, బెండ్ అవుతుంది. ఈ ఐరన్ రాడ్ వెంటనే ఇమీడియట్లీగా అది ఫెయిల్ అయిపోతుంది. ఎందుకు ఇమీడియట్లీగా అది ఫెయిల్ అయిపోవట్లేదు అంటే, మనం ఫస్ట్ లోడ్ అప్లై చేయగానే ఏమవుతుంది, ఈ మెటీరియల్ అనేది సేమ్ అపోజింగ్ ఫోర్స్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. సేమ్ అపోజింగ్ ఫోర్స్ ప్రొడ్యూస్ చేస్తుందంటే దాంట్లో ఏమవుతుంది అంటే స్ట్రెస్ అనేది ఇండ్యూస్ అవుతుంది. ఈ స్ట్రెస్ ఇండ్యూస్ అవడం వల్ల ఏమవుతుందంటే రెసిస్టెన్స్ ఆఫర్ చేస్తుంది. ఎప్పుడైతే రెసిస్టెన్స్ ఆఫర్ చేస్తుందో, మనం లోడ్ తక్కువ అప్లై చేసాం అనుకోండి, మెటీరియల్ దానికి ఎగ్నెస్ట్ గా లోడ్ అప్లై చేసి దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది, దాన్ని ఈక్విలిబ్రియం కండిషన్ లో చేస్తుంది. స్టిల్ ఇంకా మనం లోడ్ అనేది ఇంకా మనం ఇంక్రీజ్ చేసాం అనుకోండి, లోడ్ ఇంక్రీజ్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే మెటీరియల్ మీద ఆటోమేటిక్ గా స్ట్రెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మెటీరియల్ ఫైనల్ గా ఏమవుతుందంటే మాక్సిమం స్ట్రెస్ అనేది రీచ్ అయిపోతుంది. ఎప్పుడైతే ఇది మాక్సిమం స్ట్రెస్ కి ఇది ఎప్పుడైతే రీచ్ అయిపోయిందో, ఫైనల్ గా ఆ బాడీ అనేది ఫైనల్ స్ట్రెస్ రీచ్ అయిపోయిన తర్వాత ఆ మెటీరియల్ మీద ఇంకా నువ్వు లోడ్ అప్లై చేసినప్పుడు ఆ దట్ మెటీరియల్ కాంట్ విత్స్టాండ్ దట్, అంటే కాంట్ విత్స్టాండ్ దట్ అని ఎప్పుడైతే మనం చెప్తున్నామో ఆ మెటీరియల్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఫెయిల్యూర్. ఫెయిల్యూర్ కి వెళ్లే ముందు వరకు దానికి ఉండే స్ట్రెంగ్త్ ఏమంటామండి మనం, దాన్ని అల్టిమేట్ స్ట్రెంగ్త్ అని చెప్తామండి. దాన్నే మనం సింపుల్ గా మనం ఒక మెటీరియల్ కి ఉండే స్ట్రెంగ్త్ అని కూడా చెప్పచ్చు. స్ట్రెంగ్త్ వేరు, స్టిఫ్నెస్ వేరు. స్ట్రెంగ్త్ అంటే ఏంటంటే ఈ వెన్ ఎవర్ దట్ మెటీరియల్ ఇట్ ఈస్ బిఫోర్ ఫెయిల్యూర్, ఫెయిల్యూర్ అయ్యక ముందు వరకు లోడ్ విత్స్టాండ్ చేసుకునే క్యాపబుల్ ఉంటే దాన్ని మనము స్ట్రెంగ్త్ అని చెప్తామండి. చూడండి, యువర్ ఇట్ ఈస్ ఎబిలిటీ ఆఫ్ మెటీరియల్ టు విత్స్టాండ్ స్ట్రెసెస్ వితౌట్ ఫెయిల్యూర్. వితౌట్ ఫెయిల్యూర్ అవ్వక ముందు వరకు ఉండేది ఇదంతా దీన్ని మనం ఏం చెప్తామండి, మనము స్ట్రెంగ్త్ అని చెప్తామండి. ప్రాక్టికల్ గా మనము స్ట్రెంగ్త్ అని చెప్పినప్పుడు చూడండి, ఇక్కడ దీనికి ఇక్కడ సపోజ్ ఇక్కడ హోల్ ఉందండి, ఇక్కడ ఈ హోల్ ఉండేటప్పుడు ఏం చేస్తున్నారంటే దీనికి ఇక్కడ ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్స్ అప్లై చేస్తారు. ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఈ మెటీరియల్ అనేది ఫెయిల్ అవ్వక ముందు వరకు దీనికి ముందే స్ట్రెంగ్త్ ని దాన్ని మనం దాని యొక్క స్ట్రెంగ్త్ అని చెప్పచ్చు. అది రెసిస్ట్ చేసే ఫోర్స్ అంతా కూడా ఇట్ ఈస్ ఈక్వల్ టు ది స్ట్రెంగ్త్, స్ట్రెంగ్త్ ఆఫ్ ఏ మెటీరియల్ అండర్ యాక్టింగ్ ఎక్స్టర్నల్ లోడ్స్. ఎక్స్టర్నల్ లోడ్ యాక్ట్ అయినప్పుడు దట్ మెటీరియల్ ఇట్ ఈస్ వితౌట్ ఫెయిల్యూర్, ఫెయిల్యూర్ అవ్వకముందు వరకు ఇట్ ఈస్ కెపబిలిటీ టు విత్స్టాండ్ లోడ్స్, విత్స్టాండ్ లోడ్స్, లోడ్స్ యాక్ట్ చేసుకుంటే దాన్ని మనం స్ట్రెంగ్త్ అని చెప్పచ్చు. మేబీ ఇట్ ఈ హోప్ ఇట్ ఈస్ క్లియర్. అండ్ ద నెక్స్ట్ కాన్సెప్ట్ ఈస్ ఎలాస్టిసిటీ. ఎలాస్టిసిటీ అని అంటే ఏంటంటే, ఎగ్జాంపుల్గా సపోజ్ మనం ఒక రబ్బర్ ఉందనుకోండి, ఎప్పుడైతే ఒక రబ్బర్ ఉంటే మనం ఏం చేస్తామంటే రబ్బర్ని మనం ఎలాస్టిక్ ఇలా ఎక్స్టెండ్ చేసామనుకోండి, మళ్ళీ మనం లోడ్ రిమూవ్ చేసామనుకోండి, మళ్ళీ మనం లోడ్ రిమూవ్ చేయగానే ఏమవుతుందండి ఆ మెటీరియల్ అనేది ఏమవుతుంది, ఇంతవరకు ఏదైతే ఎక్స్టెన్షన్ అయిందో ఆ మెటీరియల్ మళ్ళీ ఏమవుతుంది, ఇట్ ఈస్ గోయింగ్ టు రీచెస్ అనుకోవచ్చు. అంటే ఏమవుతుంది, మెటీరియల్ మీద లోడ్ అప్లై చేసినప్పుడు ఎక్స్టెండ్ అవుతుంది, మెటీరియల్ మీద లోడ్ రిమూవ్ చేసినప్పుడు బ్యాక్ వచ్చినట్టు. అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఇట్ ఈస్ కాల్డ్ ఎ రివర్సిబుల్ ప్రాసెస్ కంప్లీట్లీ. వెన్ ఎవర్ ఇట్ ఈజ్ ఎ రివర్సిబుల్ ఇట్ ఈస్ నేచర్ ఈజ్ ఎ ఎలాస్టిక్ నేచర్. ఇప్పుడు ఎలా ఇంక్రీజ్ అవుతుంది నేచర్ అనేది, ఏమవుతుంది నువ్వు లోడ్ ఇంక్రీజ్ చేస్తే ఆటోమేటిక్ గా డిఫ్లెక్షన్ అయిపో ఉంటుంది, లోడ్ నువ్వు తగ్గిస్తే డిఫ్లెక్షన్ తగ్గిపోతుంది. అంటే ఈ రిలేషన్ ఎలా ఉంది, లీనియర్ రిలేషన్ గా ఉంది. ఇప్పుడు ఇది లీనియర్ రిలేషన్ మెయింటైన్ చేస్తుంది కాబట్టి దీన్ని మనము లీనియర్ ఎలాస్టిక్ అని చెప్పచ్చు. అండ్ సపోజ్ కొన్ని మెటీరియల్స్ అనేది ఇప్పుడు నువ్వు లోడ్ అప్లై చేసావు అనుకోండి, లోడ్ అప్లై చేసినా సరే అది ఒరిజినల్ పొజిషన్ రాదు, లోడ్ అప్లై చేసిన ఒరిజినల్ పొజిషన్ రాదు. ఎగ్జాంపుల్ గా మనము సపోజ్ ఒక ఐరన్ రాడ్ తీసుకున్నావు అనుకోండి, దాన్ని నువ్వు కట్టే దాని మీద లోడ్ అప్లై చేసావు, అది బెండ్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ అది నువ్వు లోడ్ రిమూవ్ చేసిన తర్వాత మళ్ళీ ఇది బ్యాక్ పొజిషన్ రాదు, అప్పుడు అది ఏమవుతుంది, నాన్ లీనియర్ ఎలాస్టిక్ అని చెప్పచ్చు. అంటే మన ఎలాస్టిక్ కాదు. ఇప్పుడు నాన్ లీనియర్ ఎలాస్టిక్ అని చెప్పి ఏంటి, అది ప్లాస్టిక్ మెటీరియల్ అవుతుంది. అంటే ప్లాస్టిక్ మెటీరియల్ అనేది ఏ టైప్ ఆఫ్ నేచర్ ఉంటాయి, ఇది ప్లాస్టిసిటీ అనే నేచర్ని కలిగి ఉంటాయి. ఈ ప్లాస్టిసిటీ అనే నేచర్ కలిగి ఉన్నప్పుడు ఇవి ఏది ఏది లీనియర్ ఎలాస్టిసిటీ అనేది ఫాలో అవుతుంది, ఇది ఏ ఫాలో అవుతుంది, నాన్ లీనియర్ ఎలాస్టిసిటీ అనేది ఫాలో అవుతుంది. అప్పుడు ఇది ఎలాస్టిసిటీకి ప్లాస్టిసిటీకి డిఫరెన్స్. ఎలాస్టిసిటీ అనగానే ఏంటంటే, వెన్ ఎవర్ యు ఆర్ రిమూవింగ్ లోడ్ ఇట్ కమ్ బ్యాక్ టు ఇట్స్ ఒరిజినల్ పొజిషన్, వెన్ ఎవర్ యు ఆర్ అప్లైయింగ్ లోడ్ దట్ మెటీరియల్ మేబీ ఎక్స్టెండ్ అనేది అవుతుంది. ఇప్పుడు ఇలా కాకపోతే దాన్ని ఏమనొచ్చు మనం, దాన్ని ప్లాస్టిసిటీ అని చెప్పచ్చు. సార్ ప్లాస్టిసిటీ అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం దీన్ని చూసాం అనుకోండి, ఎగ్జాంపుల్గా బెస్ట్ ఎలాస్టిక్ మెటీరియల్స్కి వెనక్కి మనం ఏం చెప్పవచ్చు అంటే ఆ స్ప్రింగ్ చెప్పచ్చు. ఎప్పుడైతే మనం ఫస్ట్ బిఫోర్ లోడింగ్ అయినప్పుడు ఇలా ఉంది స్ప్రింగ్, అండ్ నెక్స్ట్ లోడ్ అయినప్పుడు ఏమైందండి, స్ప్రింగ్ కంప్రెస్ అయ్యింది. ఇప్పుడు స్ప్రింగ్ కంప్రెస్ అయింది, మళ్ళీ తర్వాత లోడ్ రిమూవ్ చేయగానే మళ్ళీ ఏమైంది, బ్యాక్ వచ్చింది. అంటే ఇది ఏమైంది, స్టోరేజ్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీని స్టోర్ చేసుకుంది. బై వర్చ్యూ ఆఫ్ పొజిషన్ స్టోరేజ్ పొటెన్షియల్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీని ఇది స్టోర్ చేసుకుంది. ఇప్పుడు ఈ ప్రాసెస్ లో మనకి
ఏమవుతుంది దట్ మెటీరియల్ ఇట్ అండర్గో సమ్ స్ట్రెయిన్ ఎందుకంటే డిఫార్మేషన్ జరిగింది అండ్ అట్ ది సేమ్ టైం మనకి ఈ మెటీరియల్ అనేది కొంత స్ట్రెసెస్ కూడా ఫీల్ అయ్యింది. ఇప్పుడు మనం ఈ రిలేషన్ తీసుకుంటే స్ట్రెస్ బై స్ట్రెయిన్ కానీ తీసుకున్నాం అనుకోండి, స్ట్రెస్ బై స్ట్రెయిన్ తీసుకుంటే అది యంగ్స్ మాడ్యులస్ అని చెప్పచ్చు. ఇప్పుడు యంగ్స్ మాడ్యులస్ ఎందుకు చెప్తున్నాం అంటే ఈ మెటీరియల్ అనేది లీనియర్ రిలేషన్స్ లో ఫాలో అయింది. అంటే ఇప్పుడు ఏముంది, స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ది స్ట్రెయిన్. ఇక్కడ చూడండి, స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ది స్ట్రెయిన్. స్ట్రెస్ ఇంక్రీజెస్, స్ట్రెయిన్ ఇంక్రీజెస్, స్ట్రెయిన్ ఇంక్రీజెస్, స్ట్రెస్ ఇంక్రీజెస్, ఈ రెండు మధ్య లీనియర్ రిలేషన్షిప్ ఉంది కాబట్టి స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ది స్ట్రెయిన్. స్ట్రెస్ బై స్ట్రెయిన్ ఈక్వల్ టు కాన్స్టెంట్, దట్ కాన్స్టెంట్ ఈజ్ కాల్డ్ ఎస్ యంగ్స్ మాడ్యులస్. దట్ యంగ్స్ మాడ్యులస్ ఈజ్ ఎ మెటీరియల్ ప్రాపర్టీ. యంగ్స్ మాడ్యులస్ అనేది ఒక మెటీరియల్ ప్రాపర్టీ. ఇప్పుడు సపోజ్ ఇది స్ప్రింగ్ తీసుకున్నాం అనుకోండి, స్ప్రింగ్ తీసుకుంటే దానికి ఉండే ప్రాపర్టీ మెటీరియల్ ప్రాపర్టీ. సపోజ్ ఇది స్టీల్ అనుకోండి, సపోజ్ ఇది స్ప్రింగ్ మెటీరియల్ స్టీల్, సపోజ్ ఇది రబ్బర్ అనుకోండి, దీనికి ఒక యంగ్స్ మాడ్యులస్ ఉంది. యంగ్స్ మాడ్యులస్ అనేది మెటీరియల్ ప్రాపర్టీ. యంగ్స్ మాడ్యులస్ అనేది ఎప్పుడు వాల్యూ అనేది జీరో అనేది ఉండదు. స్ట్రెయిన్, స్ట్రెయిన్ చూసాను అనుకోండి, స్ట్రెయిన్ చేంజింగ్ డైమెన్షన్ అప్పుడు ఒరిజినల్ డైమెన్షన్, చేంజింగ్ డైమెన్షన్ అప్పుడు ఒరిజినల్ డైమెన్షన్ అంటే ఏంటండి, యూనిట్లెస్ పారామీటర్. ఇప్పుడు ఈ స్ట్రెస్ అంటే ఏంటి, రెసిస్టెన్స్ ఫోర్స్ బై ఏరియా, రెసిస్టెన్స్ ఫోర్స్ బై క్రాస్ సెక్షనల్ ఏరియా. క్రాస్ సెక్షనల్ ఏరియా అంటే ఏం చెప్పొచ్చు అండి, దీన్ని మనం క్రాస్ సెక్షనల్ ఏరియా అని చెప్పచ్చు. ఎక్కడైతే మనం క్రాస్ గా చూసాం అనుకోండి, ఇలా క్రాస్ గా చూస్తే ఇప్పుడు మనకి సర్క్యులర్ వస్తుంది, 5/4 d² కాబట్టి మనం మోస్ట్లీ చేసి 5/4 d². ఇప్పుడు దీనికి యూనిట్స్ చెప్పాలంటే న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ అండ్ మీటర్ బై మీటర్ క్యాన్సిల్ అయిపోతుంది. ఫైనల్ గా యంగ్స్ మాడ్యులస్ యూనిట్స్ ఏం చెప్పచ్చు, న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. మోస్ట్లీ కేసెస్ లో దీన్ని మనం ఎలా చదువుతాం అంటే న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్, న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్ లో చెప్తుంటారు. న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్ లో చెప్పినప్పుడు మనం మెగా పాస్కల్ ఇచ్చారు అనుకోండి, న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ మనం ఏం చెప్పొచ్చు, పాస్కల్ అని చెప్పచ్చు, పాస్కల్ అని చెప్పచ్చు. మీకు ఆల్రెడీ ప్రెజర్ దగ్గర కాన్సెప్ట్ చెప్పారు, ప్రెజర్ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ 1 పాస్కల్. ఇప్పుడు కిలో పాస్కల్ 10³ పాస్కల్ అండ్ మెగా పాస్కల్ 10⁶ పాస్కల్, న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. అక్కడ సింపుల్ గా మనకు అక్కడ ఏమవుతుందంటే 1 మెగా పాస్కల్ ఈజ్ ఈక్వల్ టు మనం సింపుల్ గా డైరెక్ట్ గా 1 న్యూటన్ పర్ mm² అని కూడా చదువుకోవచ్చు. ఓకే, అది యూనిట్స్ వచ్చేటప్పుడు నేను చెప్తాను నేను, ఫర్ టైం బీయింగ్ అండర్స్టూడ్ దిస్. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్ ప్లాస్టిసిటీ. ఈ ప్లాస్టిసిటీ అని అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక మెటీరియల్ అనేది ఏమైంది, మనము లోడ్ అప్లై చేస్తే లోడ్ ఇంక్రీజ్ అయ్యింది, లోడ్ రిమూవ్ చేస్తే బ్యాక్ వచ్చింది, ఇంకా స్టిల్ ఇంకా మనం ఆ మెటీరియల్ మీద లోడ్ ఇంకా అప్లై చేస్తాం, ఇంకా ఆ మెటీరియల్ మీద లోడ్ ఇంకా అప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే బాండింగ్ అనేది ఇంకా ఇంక్రీజ్ అయిపోతుంది. బాండింగ్ ఎప్పుడైతే మెటీరియల్ మధ్య గ్యాప్ అనేది ఇంక్రీజ్ అయిపోతుందో, మెటీరియల్ అనేది మనం లోడ్ రిమూవ్ చేయడం మళ్ళీ అది డస్ నాట్ కమ్ బ్యాక్ టు ఇట్స్ ఒరిజినల్ పొజిషన్. ఎప్పుడైతే ఇది ఒరిజినల్ పొజిషన్ రాలేదు ఏమవుతుంది, లోడ్ ఎలా చేంజ్ అయిపోతా ఉంటుంది. ఇంకా మనకి ఏమవుతుందంటే, ఇంకా నువ్వు స్టిల్ ఆర్ అప్లైంగ్ లోడ్ కానీ మనం ఇంకా ఎలా ఇంక్రీజ్ చేస్తున్నావు అనుకోండి, లోడ్ ఇంకా ఇంక్రీజ్ చేస్తుంది ఏమవుతుందంటే మెటీరియల్ మళ్ళీ ఒరిజినల్ పొజిషన్ కాదు. అంటే ఎందుకు ఒరిజినల్ పొజిషన్ కాదు, దాని మధ్యలో ఉండే బాండింగ్ అనేది ఇంకా ఇంక్రీజ్ అయిపోతుంది. బాండింగ్ గ్యాప్ ఎక్కువ అయిపోతుంది. బాండింగ్ గ్యాప్ ఎక్కువ అయిపోవడం వల్ల ఏమవుతుంది, డస్ నాట్ కమ్ బ్యాక్ టు ఇట్స్ ఒరిజినల్ పొజిషన్. కాబట్టి ఇప్పుడు ఈ పొజిషన్ రాలేదు కాబట్టి దీన్ని మనం ఏం చెప్పొచ్చు అంటే ప్లాస్టిక్ నేచర్ అని చెప్పొచ్చు. ఇదిగోండి ఈ నేచర్ని మనం ప్లాస్టిక్ నేచర్ అని చెప్పొచ్చు. ఇక్కడ వరకు ఉన్నదాన్ని మనం ఇది ఎలాస్టిసిటీ అని చెప్తాము, ఇక్కడ వరకు ఉన్నదాన్ని దీన్ని ప్లాస్టిసిటీ అని చెప్తాము. అండ్ ఇట్ ఇస్ ఆల్సో ఇంక్రీజెస్ విత్ టెంపరేచర్. ఎందుకంటే ఎప్పుడైతే టెంపరేచర్ ఇంక్రీజ్ చేసావో దీని మధ్య గ్యాప్ పెరిగిపోతుంది, మాలిక్యూల్ మధ్య గ్యాప్ పెరిగిపోయిందంటే ఆటోమేటిక్గా ఎలాస్టిక్ నేచర్ నుండి ప్లాస్టిక్ నేచర్కి వెళ్ళిపోతుంది. ఫస్ట్ మెటీరియల్ అనేది డైరెక్ట్గా మనం లోడ్ అప్లై చేయగానే ప్లాస్టిక్ నేచర్కి వెళ్ళిపోతుంది. ఫస్ట్ క్వశ్చన్, ఇట్ విల్ నాట్ కమ్ అలా అనేది జరగదు. ఎందుకు జరగదు అని అంటే, ఫస్ట్ ఇమీడియట్లీగా నువ్వు లోడ్ అప్లై చేయగల ఫస్ట్ ఏమవుద్దంటే మెటీరియల్ ట్రై టు రెసిస్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. అప్పుడు ఏమవుద్దంటే ఫస్ట్ ఎలాస్టిక్ నేచర్ ఉంటుంది. చూడండి, ఫస్ట్ మెటీరియల్ ఎలాస్టిక్ నేచర్ ఉండడానికి ట్రై చేస్తుంది. ఆ తర్వాత స్టిల్ ఇంకా యూఆర్ అప్లైయింగ్ లోడ్, అప్పుడు లోడ్ అప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే స్మాల్ స్మాల్ గ్యాప్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎప్పుడైతే కొంచెం గ్యాప్ ఇంక్రీజ్ అయిందో సేమ్ ఏమవుతుందండి, లోడ్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల గ్యాప్ అనేది డిఫ్లెక్షన్ అనేది ఇంకా ఎక్కువడం ట్రై చేస్తాం. స్టిల్ ఇంకా మనం లోడ్ ఇంకా అప్లై చేస్తాం అనుకోండి, లోడ్ ఇంకా అప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే కంప్లీట్గా ఈ బాండింగ్ ఏదైతే ఉంటుందో బాండింగ్ మధ్య గ్యాప్ ఇంక్రీజ్ అయిపోతుంది, మాలిక్యూల్ మధ్య గ్యాప్ ఇంక్రీజ్ అయిపోతుంది. బాండింగ్ అనేది డిస్టెన్స్ ఎక్కువ అయిపోతుంది. డిస్టెన్స్ ఎక్కువ అయిపోతున్నప్పుడు ఏమవుతుందండి, మాలిక్యూల్ మధ్య డిస్టెన్స్ ఇంక్రీజ్ అయ్యి ఇట్ డస్ నాట్ కమ్ బ్యాక్ టు ఇట్స్ ఒరిజినల్ పొజిషన్. ఫైనల్గా ఇది ఏమవుతుందంటే పర్మనెంట్గా ఇది బాండింగ్ పర్మనెంట్గా గ్యాప్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. పర్మనెంట్గా గ్యాప్ ఇంక్రీజ్ అవ్వడానికి మనం ఏం చెప్తామండి, ఆ ప్రాపర్టీని ప్లాస్టిసిటీ అని చెప్తామండి. ఓకే, ప్లాస్టిసిటీ అనేది ఏమవుతుందంటే డైరెక్ట్గా
ఆఫ్టర్ ఎలాస్టిక్ లిమిట్ రీచ్ అయిన తర్వాతనే ప్లాస్టిక్ అనేది వస్తుంది. డైరెక్ట్ గా ప్లాస్టిక్ అనేది రాదు, గుర్తు పెట్టుకోవాలి. నెక్స్ట్ చూడండి, ఈ పాయింట్ అంతా ఇది గ్రాఫ్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఇదిగోండి ఇక్కడ వరకు, ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఉన్నదంతా ఇది ఏంటంటే ఇది ఎలాస్టిక్ డిఫార్మేషన్. తర్వాత ఈ జరిగే ఈ జోన్ అంతా, ఈ బిఫోర్ ఫెయిల్యూర్ వరకు ఉండే ఈ జోన్ అంతా మనం ఏం చెప్పొచ్చు అంటే ప్లాస్టిక్ రీజియన్, ప్లాస్టిసిటీ అనే మనం చెప్పచ్చు. ఈ ముందు ఉండే రీజియన్ అంతా మనం ఎలాస్టిక్ రీజియన్ అని చెప్పచ్చు. నెక్స్ట్ స్టిఫ్నెస్. ఈ స్టిఫ్నెస్ అనే ప్రాపర్టీని మనం సింపుల్ గా రిజిడిటీ అని కూడా చెప్పచ్చు. మీకు స్టిఫ్నెస్ గురించి చెప్పు. ఈ స్టిఫ్నెస్ అనేది ఏంటంటే ఒక మెటీరియల్ మీద లోడ్ కానీ మనం అప్లై చేసామనుకో, ఎగ్జాంపుల్గా ఇదే ఒక మెటీరియల్ మీద మనం లోడ్ అప్లై చేసామనుకో, ఈ మెటీరియల్ మీద లోడ్ అప్లై చేసినప్పుడు ఎటువంటి డిఫార్మేషన్ అవ్వకూడదు. అంటే ఇది ఏమవుతుందండి, ఇది సర్క్యులర్ రాడ్ ఇది, ఈ సర్క్యులర్ రాడ్ సర్క్యులర్ గానే ఉండాలి, ఎటువంటి షేపు చేంజ్ అవ్వకూడదు. అంటే వితౌట్ చేంజెస్ ఇట్ షేప్ అండ్ సైజ్, ఏ షేపు సైజు ఏమి చేంజ్ అవ్వకుండా బాడీ మీద లోడ్ అప్లై చేసిన ఎటువంటి రియాక్షన్ ఇవ్వకూడదు. ఎటువంటి రియాక్షన్ ఇవ్వకుండా ఉండాలంటే బాడీ ఇట్ విల్ బి వెరీ స్టిఫ్, బాడీ ఇట్ విల్ బి వెరీ హార్డ్. ఇన్ ద నేచర్ రిజిడ్ మెటీరియల్స్ అనేది ఎగ్జిస్ట్ అవ్వవు. అంటే మనం ఏమంటే ఏదైనా సపోజ్ రిజిడ్ మెటీరియల్ ఎగ్జిస్ట్ అవ్వవు అని అంటే మీనింగ్ ఏంటంటే పెద్ద బండరాయి ఉందనుకోండి, ఒక పెద్ద బండరాయి ఉన్నప్పుడు నువ్వు దాని మీద హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్ అప్లై చేసినప్పుడే అది చేంజ్ అవుతుంది, తప్పకుండా మిగతా రిమైనింగ్ కేసులో అది చేంజ్ అనేది జరగదు. అంటే దట్ కేస్ యూ కెన్ ఫీల్ ఇట్ యాజ్ ఏ రిజిడ్, అప్పుడు దాన్ని మనము రిజిడ్ అని చెప్పచ్చు. అప్పుడు ఆ కేసులో మనం నార్మల్గా మనం స్మాల్ స్మాల్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఆ మెటీరియల్ దాట్ మెటీరియల్ ఈజ్ ఎ వెరీ స్టిఫ్, వెరీ స్టిఫ్ అని మనం చెప్తామండి. ఇక్కడ ఈ ప్రాపర్టీలో స్ప్రింగ్, ఈ కేసులో మనకి స్ప్రింగ్ దగ్గర స్టిఫ్నెస్ అనే టర్మ్ వాడతారు. ఈ స్ప్రింగ్ దగ్గర స్టిఫ్నెస్ అనే టర్మ్ ఎందుకు వాడతామంటే, ఎప్పుడైతే ఒక మెటీరియల్ మీద నువ్వు లోడ్ అప్లై చేసావు, ఎప్పుడైతే లోడ్ అప్లై చేసావో అంటే షాక్ అబ్జార్బర్స్ దీని దగ్గర ఆ మెటీరియల్ అనేది వెరీ స్టిఫ్ గా ఉంది. అంటే చిన్న చిన్న వేరియేషన్స్ కి, చిన్న చిన్న లోడ్స్ కి అది వేరీ అయిపోకూడదు. అంటే స్ప్రింగ్ అనేది కాన్స్టెంట్ గా ఉండాలి, స్ప్రింగ్ అనేది ఎటువంటి లోడ్స్ కి డిఫ్లెక్ట్ అవ్వకూడదు. కాబట్టి మనం దాని దగ్గర మనం ఏం చేస్తామంటే స్టిఫ్నెస్ అనేది ఎక్కువగా ఉండేటట్టు కన్సిడర్ చేయాలి. ఎక్కువగా ఉండేటట్టు కన్సిడర్ చేస్తే మెటీరియల్ ఈజీ గుడ్ కండిషన్, స్టిఫ్నెస్ ఎక్కువగా ఉంది, ఎక్కువ లోడ్స్ విత్డ్రా చేసుకోగలదు అని మనం చెప్పచ్చండి. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్టిఫ్నెస్. స్ట్రెంగ్త్ కి స్టిఫ్నెస్ కి డిఫరెన్స్ ఏంటంటే, స్ట్రెంగ్త్ అంటే మెటీరియల్ ఫెయిల్ అయ్యే వరకు, మెటీరియల్ ఫెయిల్ అయ్యే ముందు వరకు ఉండేదంతా స్ట్రెంగ్త్. స్టిఫ్నెస్ అనేది జస్ట్ చిన్న షేప్ చేంజ్ అయిపోతే మెటీరియల్ అనేది స్టిఫ్నెస్, తక్కువ స్టిఫ్నెస్ ఉంది దానికని చెప్తాం మనం. అంటే చిన్న షేప్ చేంజ్ అయిపోయినా సరేను స్టిఫ్నెస్ తక్కువ ఉంది. స్ట్రెంగ్త్ అంటే ఏంటంటే మెటీరియల్ ఫెయిల్యూర్ అయ్యే ముందు వరకు ఉండే అల్టిమేట్ పాయింట్ వరకు ఉండే స్ట్రెంగ్త్ ని దాన్ని మనం స్ట్రెంగ్త్ అని చెప్తారు. ఫెయిల్ అయ్యే ముందు వరకు లోడ్ ని విస్టాండ్ చేసుకునే క్యాపబుల్ ఉంటే దాన్ని స్ట్రెంగ్త్ అని చెప్తారు. క్లియర్. అండ్ నెక్స్ట్ ప్రాపర్టీ ఈజ్ డక్టిలిటీ. డక్టిలిటీ అనేది ఏంటంటే, ఇప్పుడు దీన్ని మనం ఏంటంటే టు డ్రాన్ ఇన్ యువర్ వైర్స్ విత్ ద అప్లికేషన్ ఆఫ్ టెన్సైల్ ఫోర్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, విత్ ద అప్లికేషన్ ఆఫ్ టెన్సైల్ ఫోర్స్. ఇప్పుడు ఒక మెటీరియల్ ఇలా ఉన్నాను, ఇప్పుడు ఈ మెటీరియల్ ని మనం ఇలా మనం ఎలాంగేట్ చేసామనుకోండి, ఇలా మనం ఎలాంగేట్ చేసామనుకోండి, ఇప్పుడు ఈ మెటీరియల్ ఏమవుతుందండి, ఇది ఎలాంగేట్ అవుతుంది అంటే విత్ అప్లికేషన్ ఆఫ్ టెన్సైల్ ఫోర్స్. ఈ టెన్సైల్ ఫోర్స్ అనేది అప్లై చేయడం వల్ల మెటీరియల్ అనేది ఎలాంగేట్ అవుతుంది. ఎగ్జాంపుల్గా డక్టిలిటీ అనేది దానికి ఎగ్జాంపుల్, మైనిస్టీర్ అనేది ఎగ్జాంపుల్. ఎందుకంటే దీంట్లో కార్బన్ పర్సంటేజ్ అనేది తక్కువ ఉంటుంది, కార్బన్ పర్సంటేజ్ తక్కువ ఉంటే హార్డ్నెస్ అనేది తక్కువగా ఉంటుంది, హార్డ్నెస్ తక్కువగా ఉండడం వల్ల ఈ మెటీరియల్ అనేది సాగేకుండా ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా చూసుకుందాం అనుకో, ఇప్పుడు ఈ మెటీరియల్ మీద మనం ఈ టెన్సైల్ ఫోర్స్ అనేది అప్లై చేయడం వల్ల, ఈ టెన్సైల్ ఫోర్స్ అప్లై చేయడం వల్ల ఏమవుతుందంటే మెటీరియల్ అనేది ఈ విధంగా వైర్స్ రూపంలో వస్తుంటుంది. మనకి ఆల్రెడీ స్టీల్ ప్లాంట్ దగ్గర ఎక్కడైనా అప్లై చేసేటప్పుడు వైర్స్ వస్తుంటాయి కదా, మనకి వైర్స్ ప్రొడ్యూస్ చేయడం కాదు, ఇదంతా ఏ ప్రాసెస్ అంటే ఇది డక్టిలిటీ అనే ప్రాసెస్. ఈ డక్టిలిటీ అనే ప్రాసెస్ చూడండి, టు డ్రాన్ ఇంటు ఏ వైర్స్, డ్రాన్ ఇంటు ఏ వైర్స్, థిన్ వైర్స్ కింద మనం అప్లై చేయడం. ఏ ఫోర్స్ అప్లై చేస్తున్నాం మనము, టెన్సైల్ ఫోర్స్ అప్లై. ఇది నెక్స్ట్, ఇది ఎలాస్టిక్ డిఫార్మేషన్ పర్మనెంట్ డిఫార్మేషన్. ఇది చూడండి, ఇది పర్మనెంట్ డిఫార్మేషన్. ఎందుకంటే ఒక్కసారి కానీ మనకు ఒక వైర్ ప్రొడ్యూస్ అయిందంటే లోడ్ రిమూవ్ చేసిందో ఇట్ డస్ నాట్ కమ్ బ్యాక్ టు ఇట్స్ ఒరిజినల్. అంటే మోస్ట్లీ కేసెస్లో మోస్ట్లీ పర్మనెంట్ డిఫార్మేషన్ అనేది ఉంటుంది. మనం ప్రాక్టికల్ గా యూజ్ చేసేవన్నీ కూడా పర్మనెంట్ డిఫార్మేషన్ తోనే ఉంటాయి. అండ్ నెక్స్ట్ చూడండి, ఇదిగోండి ఇక్కడ నుండి ఇదంతా అప్లై చేసేదంతా ఇది ఏంటంటే ఇది పర్మనెంట్ డిఫార్మేషన్.
ఇది పర్మనెంట్ డిఫార్మేషన్ కాబట్టి దీనికి అంతటికీ సాగే గుణం ఉంటుందా ఉండదా? దీనికి అంతటికీ సాగే గుణం ఉంటుంది. సాగే గుణం ఉందనంటే ఇప్పుడు ఇదంతా ఏం చెప్పొచ్చు? ప్లాస్టిసిటీ అని కూడా చెప్పచ్చు, ప్లాస్టిసిటీ అని కూడా. కానీ ఏంటంటే జస్ట్ ఓన్లీ సాగే గుణం ఉంది కాబట్టి డక్టిలిటీ అని చెప్పి, అంటే డిఫార్మేషన్ ఈజ్ పర్మనెంట్ డిఫార్మేషన్, డిఫార్మేషన్ ఈజ్ పర్మనెంట్ డిఫార్మేషన్. ఇక్కడ చూడండి మనకి గుణం, ఇది మనకి మన రాడ్, ఈ రాడ్ రెండింటిని మనం యూటిఎం మిషన్ లో పెడతాం, అల్టిమేట్ ట్రాన్స్లేషన్ మిషన్ లో మనం పెడతాం. ఇది మనకి ప్రాక్టికల్ గా ఇదిగోండి, ఇలా మనకి చేంజెస్ అనేది జరుగుతుంది, ఇలా చేంజెస్ జరుగుతుంది. ఇదిగోండి మనకి ఏమవుతుంది, పర్మనెంట్ డిఫార్మేషన్ అనేది జరుగుతుంది. ఈ పార్ట్ మనం ఏమంటాం అంటే గేజ్ లెంత్ అంటాం. గేజ్ లెంత్ అంటే ఏంటంటే ఈ పర్టికులర్ పార్ట్ అనేది మనకి ప్రాక్టికల్ అప్లికేషన్ లో కనిపిస్తుంది. ఈ పార్ట్ అనేది లెంత్ ఇంక్రీజ్ అవడం, లెంత్ డిక్రీజ్ అవడం జరుగుతుంది. చూడండి ఈ పార్ట్ ఇలానే ఉంది, ఈ పార్ట్ ఇలానే ఉంది, పార్ట్ ఇలానే ఉంటుంది ఫైనల్ వర్క్. ఓన్లీ మనకి చేంజెస్ అనేది ఎక్కడ జరుగుతుందండి? ఓన్లీ ఈ రాడ్ లోనే, ఈ గేజ్ లెంత్ రాడ్ లోనే జరుగుతుంది. ఈ గేజ్ లెంత్ రాడ్ లోనే ఫెయిల్యూర్ అవడం కానీ, ఎక్స్టెండ్ అవడం కానీ, ఇది రెడ్యూస్ డయామీటర్ రెడ్యూస్ అవడం కానీ, ఇదంతా దీంట్లోనే జరుగుతుంది. ఇదిగోండి ఇక్కడ నుండి ఈ ప్రాసెస్ అంతా మనకి ఇదంతా డయాగ్రామ్ లో నేను చెప్తాను. అప్పర్ ఈల్డ్ పాయింట్, లోవర్ ఈల్డ్ పాయింట్, ఇక్కడ నుండి జరిగే ఈ నేచర్ అంతా డక్టైల్ నేచర్ ఫర్ ఏ మైల్డ్ స్టీల్, మైల్డ్ స్టీల్ మెటీరియల్ కి, మైల్డ్ స్టీల్ అంటే డక్టైల్ నేచర్ అనేది ఉంటుంది. నెక్స్ట్ మాలబులిటీ, మాలబులిటీ అంటే ఏంటంటే దీన్ని మనకి థిన్ షీట్స్ కింద తయారు చేయడానికి మనం మాలబులిటీ అని చెప్తాం. థిన్ షీట్స్ కింద తయారు చేయడం అనేది ఏంటంటే చూడండి ఇలా ఉందండి, దీని మీద మనం కంప్రెసివ్ ఫోర్స్, కంప్రెసివ్ ఫోర్స్, కంప్రెసివ్ ఫోర్స్, కంప్రెసివ్ ఫోర్స్ అప్లికేషన్ ఏం చేస్తాం అంటే థిన్ షీట్స్ కింద దాన్ని తయారు చేస్తాం. ఇప్పుడు కంప్రెసివ్ ఫోర్స్ అనేది చెప్పుకున్నట్టు ఇదిగోండి, దీని మీద ఎప్పుడైతే హ్యామర్, హ్యామర్ ఎప్పుడైతే నువ్వు అప్లై చేసావు కింద అనేది ఫిక్స్డ్, హ్యామర్ నువ్వు లోడ్ అప్లై చేసావు థిన్ షీట్ కింద ఇది తయారైపోతుంది. అంటే ఇప్పుడు నువ్వు దీన్ని వైర్ కింద నువ్వు డ్రా చేయట్లేదు, కానీ నువ్వు దీన్ని దేని కింద డ్రా చే, అంటే నువ్వు ఏదైనా నువ్వు డ్రా చేయి కానీ నువ్వు ఏ ఫోర్స్ అనేది అప్లై చేస్తున్నావు, నువ్వు దీన్ని కంప్రెసివ్ ఫోర్స్ అనేది అప్లై చేస్తున్నావు. కంప్రెసివ్ ఫోర్స్ అప్లై చేసి నువ్వు దీన్ని ఏం చేస్తున్నావు, దీన్ని నువ్వు షీట్ కింద తయారు చేస్తావు, షీట్ కింద తయారు చేస్తుంది. ఇక్కడ మెయిన్గా దీంట్లో ఏంటంటే ఈ దాని థిన్ షీట్స్ విత్ అప్లికేషన్ ఆఫ్ టెన్సైల్ ఫోర్స్, విత్ అప్లికేషన్ ఆఫ్ కంప్రెసివ్ ఫోర్స్. ఇది కూడా ఇది పర్మనెంట్ డిఫార్మేషన్, టెంపరీ డిఫార్మేషన్, పర్మనెంట్ డిఫార్మేషన్, ఇది కూడా పర్మనెంట్ డిఫార్మేషన్. ఇక్కడ చూడండి డక్టైలిటీకు మాలబులిటీ డిఫరెన్స్ ఏంటి, డక్టిలిటీలో మనం ఏ టైప్ ఆఫ్ ఫోర్స్ అప్లై చేస్తాము, టెన్సైల్ ఫోర్స్ అప్లై చేస్తాం. అండ్ మాలబులిటీలో మనం ఏ టైప్ ఆఫ్ ఫోర్స్ అప్లై చేస్తాము, మనము యూజ్ చేసే ఫోర్స్ అనేది కంప్రెసివ్ ఫోర్స్ అనేది అప్లై చేస్తుంది. అండ్ నెక్స్ట్ చూడండి ఇక్కడ ఈ రెండింటికి డిఫరెన్స్ చూడండి, డక్టిలిటీ ఈజ్ ఏ టెన్సైల్ క్వాంటిటీ అండ్ మాలబులిటీ ఈజ్ ఏ కంప్రెసివ్ క్వాంటిటీ. ఇప్పుడు చూడండి ఇది ఉందనుకోండి, ఈ రాడ్స్ గట్రా ఇవన్నీ మనకి